ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీశ్వర నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సందర్భంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక మందన మా దేవ, మీకు వందనములు తండ్రి. ప్రపంచంలో ఏ జీవికి దక్కని భాగ్యమును మనుషులమైన మాకు అనుగ్రహించారు. మీ ప్రియ చేతులతో మమ్మల్ని చేసి మీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించారు తండ్రి. దానిని బట్టి మీకు స్తోత్రములు. ప్రపంచంలో ఏ ఒక్క జీవికి లేనంత ఆధిక్యతను మనుషులమైన మాకు మీరు అనుగ్రహించారు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని మీద మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. అయ్యా దేవా, మేము మీ గురించి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవడానికి సహాయం చేయండి. అనేక విషయాలను అర్థం చేసుకోవడానికి జ్ఞానమును దయచేయండి. ప్రభువా, మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీరు నడిపించండి, నిలబెట్టండి తండ్రి. క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. కాలము నెరిగి నిద్ర మేలుకో అనే సాంగ్ మనం పాడుకుందామండి. కాలము నెరిగి నిదుర మేలుకు భారము కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకు భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకు భారము కలిగి బ్రతుకు దిద్దుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే, ఉన్న సమయం అంది నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే, ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో. ఉందిలే, రేపు నీది కాదులే, ఉన్న సమయం అందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే, ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో.
కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా, సొంత గూటినే మరిపించే దేవునికే దూరం చేస్తుందా? కాలం ఎరిగి నిదురమేలుకో భారం కలిగి నిదురు తెద్దుకో ఎరిగి నిదురమేలుకో భారం కలిగి దిద్దుకో. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా, పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా, అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా, పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా, అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ, నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తేనే కదా మర్యాద. కాలం నెరిగి నిదురమేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలం నెరిగి నిదురమేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. నెరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం ఎరిగి ఎదురమేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో. ఒక సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఈరోజుకు ఏర్పరిచేటువంటి దేవుని యొక్క వాక్యము అపొస్తలుడైన పౌలు ఫిలమోనుకు రాసినటువంటి పత్రిక చదువుకుందాం మనము. ఇందులో మొత్తము ఒకటే ఒక అధ్యాయము ఉంటుంది. ఈ యొక్క అధ్యాయం మొత్తము మనము చదువుకుందాము. మొదటి నుంచి ఫిలమోను గారికి అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ ఇందులో ఫిలమోను యొక్క విశ్వాసమును ప్రేమను గురించి పౌలును కలిగినటువంటి ఆనందము మరియు ఒనేసిము కోసము పౌలు ఏ వేడుకోవడం గురించి మనము ఇక్కడ చూస్తాము. మీరు కూడా ఈ యొక్క గ్రంథాన్ని తెరిచి చదవాలని కోరుచున్నాను. మొదటి నుంచి క్రీస్తుయేసు ఖైదీ అయిన పౌలను, సహోదరుడైన తిమోతియను, మా ప్రియుడును జత పనివాడునైనా ఫిలోమోనకునకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కొసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడై కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతనిని నుంచుకొనవలనని ఉంటిని కానీ నీ ఉపకారము బలవంతము చేత నైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమయో చేయుటకు నాకిష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయించినాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయుము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదనని నిరీక్షించుచున్నాను. గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపప్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూక వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఆమెన్. అపొస్తలుడైన పౌలు గారు ఫిలమోన్ గారికి రాస్తూ అతని యొక్క ప్రేమను గురించి చెబుతూ, అలాగే అతని మీద అతనికున్న పౌలు గారికి ఉన్నటువంటి నమ్మకమును గురించి కావచ్చు, లేదా ఓనేసీము గురకు మరి ఆయన ఇంతకుముందు నీకైతే ఆయన నిష్ప్రయోజనముగా ఉన్నాడు కానీ ఇప్పుడు నిష్ప్రయోజనము కాదు ప్రయోజనముగా ఉండబోతున్నాడు అని చెబుతూ, అతడు నా ప్రాణము వంటివాడు అని ఒక సాక్ష్యాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అలాగే తను ఫిలమోన్ గారికి, ఇదిగో అతని విషయంలో ఏదైనా నీకు రుణపడి ఉంటే, ఏదైనా బాధ కలిగితే నిజంగా అది నా లెక్కలో చేర్చాలి, అతని లెక్కలో చేర్చకూడదని మంచి మాటలను
మరియు నేను చెప్పిన ఏ పనైనాను తప్పకుండా చేస్తావు అనే యొక్క నమ్మకమును కూడా ఇక్కడ మరి మనకు తెలియజేయడం మనం చూస్తాము. ప్రభు అయినటువంటి పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దాసుడను అని ఖైదీ పనివాడిని అపోస్తలులను అని పౌలు గారు మరి ఫిలమోను గారితో చెబుతూ తన దగ్గర ఎవరెవరు ఉన్నారో అది కూడా అతను మెన్షన్ చేస్తూ దేవుని యొక్క కృప మీ ఆత్మకు ఎప్పుడు నువ్వు తోడై ఉండనుగా కానీ దీవెనతో ముగించడం మనం చూస్తున్నాము. ఇలాంటి మాటలు మనకు అంటే ఫిలమోనుకు అసలు ఎందుకు రాశాడు లేక అసలు ఏం జరిగింది అనేది మన చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దేవుడి చిత్తమే తప్పకుండా ఫిలమోను యొక్క మరి లేఖను మనము ఖచ్చితంగా వివరణలో చదువుకుందాము. త్వరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయినటువంటి దేవ, మీకు వందనములు తండ్రి, స్తుతులు ప్రభువ. నిజంగా తండ్రి క్షమించాలి, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఇదిగో ప్రభువ, ఇంకా చాలా సంగతులు తెలుసుకోవాలి తండ్రి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి తండ్రి, బలమును దయచేయండి తండ్రి. మిమ్మల్ని ఎంతమంది అయితే విశ్వసించి నమ్ముకునేదో వారందరికీ కావలసిన బుద్ధి జ్ఞానములు దయచేయండి. చదువుకోలేని వాళ్ళకి, మరి ఇంకా మీ గురించి తెలుసుకోలేని వాళ్ళకు మీరు వారికి కావలసినటువంటి మరి ఆత్మస్థైర్యాన్ని, ఎంకరేజ్మెంట్ని, మోటివేషన్ దయచేయమని క్రీస్తు నామములో అడిగి పెట్టుకునిచ్చినాం తండ్రి. ఆమేన్.